पश्चिम गोदावरी जिला चिंतलपूडी नियोजकवर्गम चिंतलपूडी पंचायती कार्यालय प्रकन उन्ना डॉक्टर बीआर अंबेडकर विग्रहानिकी चेप्पुल दंड वेसिन दुंडगुलनु शिक्षिंचालनी बुट्टायगूडेम अंबेडकर युवसेना आध्वर्यंलो तहसीलदार कार्यालयं एदुट निरसन तेलिपारु। నిరసనలో భాగంగా యువజన సేవా నాయకులు మానుకొండ సోమేశ్వరరావు బాషా శ్యాంబాబు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఇప్పటికే రెండుసార్లు దాడులు జరగగా ఇప్పుడు నవభారత రాజ్యాంగ నిర్మాతకి చెప్పులు దండ వేసి అవమానపరచడం దారుణమని ఇదొక పిరికిపంత చర్య అని మండిపడ్డారు। మహాజ్ఞాని అంబేద్కర్ ఆకాశం వంటి వారిని ఆకాశంపై ఉమ్మి వేస్తే తిరిగి వారిపైనే పడుతుందని అది తెలియని దుండగులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు। రెండు వారాల క్రితం నియోజకవర్గంలో దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టిన అగ్రకులస్తుల దాడిని మరవకుండానే ఇలాంటి ఘటనలు జరగడం దళితుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయి అని మండిపడ్డారు। చెప్పులు దండ వేసి అవమానపరిచిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో నిరసనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కోరం దుర్గారావు బట్టు ఆదినారాయణ కట్టా మధుసుందర్ బాబు నక్కా శివాజీ అలుగుల రాజు గోట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు। వాళ్ళందర్నీ కూడా త్వరితగతిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేయడానికి ఇక్కడ కూడుకొని ఉన్నాం। ఇది చాలా దారుణమైనటువంటి ఘటన, ఎందుకంటే అంబేద్కర్ అనేవాళ్ళు ఒక వ్యక్తి కాదు, శక్తి అని చెప్పేసి అందరికీ కూడా తెలుసు। అదేవిధంగా ఆయన ప్రపంచంలోనే ఎంతో గొప్ప జ్ఞాని, ఇలాంటి వ్యక్తిని ఏమీ చేయలేక దళిత జాతిని అవమానించడం, కేవలం అంబేద్కర్ విగ్రహాలకి చెప్పుల దండలు ఆయిల్ పూయడం లాంటి కార్యక్రమాల ద్వారా దళితుల యొక్క అభ్యున్నతిని అభివృద్ధిని వారి యొక్క అవరోధాలని సృష్టించి రాజకీయ పక్షంగా అనేకమంది కలహాలు సృష్టించడానికి రోజున అనేక మంది దుర్మార్గులు పూనుకొని ఉన్నారు। అంబేద్కర్కి చెప్పుల దండ వేయడం, ఎందుకంటే అంబేద్కర్ ఆకాశం అంత ఎదిగినటువంటి వ్యక్తి, ఆయన మహాశక్తి, ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి వాళ్ళ మొహం మీదే పడుతుంది కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని పిరికిపంద చర్యలు మానుకోండి। నిజంగా మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీరు మనిషి జాతికే పుట్టినట్లయితే కనుక ధైర్యంగా వచ్చి అందరికీ తెలిసేలా చేసే దమ్ము సత్త లేనటువంటి ఈ పిరికి ఎదవులు ఇలాంటి పిరికి పంద చర్యల ద్వారా దళితులను అడ్డుకోవాలని చెప్పేసి మళ్ళీ మాకు కలహాలు సృష్టించాలని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు అయితేనేమి, ఎవరైతే దళితులు అనగారిని వర్గాలు ఉన్నారో వాళ్ళని పావులుగా చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు సృష్టించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ మేల్కొని ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు పునరావృతం కాకుండా అధికారులు ప్రజాప్రతినిధులు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ ఘటన వేరే చోట్ల ఎక్కడైనా జరిగినట్లయితే మనకు వేరే రకంగా ఉంది, కానీ చింతలపూడి అనేది ప్రత్యేకించి ఒక రిజర్వేషన్ నియోజకవర్గం, ఎస్సీ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటిది, అదేవిధంగా ఒక దళితుడు ఎమ్మెల్యే కింద ఉన్నటువంటి వ్యక్తి, మరి ఈ రోజున అధికార పక్షం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులు కానీ ఇంచుమించుగా ముగ్గురు నలుగురు ఉప ముఖ్యమంత్రులు దళితులు గిరిజన జాతికి సంబంధించినటువంటి వ్యక్తులే, వీళ్ళందరూ ఈ రోజున పొజిషన్లో ఉన్నారంటే అది అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పేసి ఈ రోజున మీరు మరొకసారి గుర్తు చేసుకొని వాళ్ళందరినీ కూడా తొలితగతులు జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీఏ గారు అందరూ కూడా అనేక రకాలుగా అక్కడ జరిగినటువంటి చర్యల పట్ల చాలా పరిశోధనలు చేశారు। డిఎస్పీ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, త్వరితగతిన కేసుని నేను ఛేదించి ఆ మహానుభావుడికి జరిగినటువంటి అవమానానికి నేను కూడా చింతిస్తానని చెప్పేసి ఆయన బాధపడి ఆయన బాధను కూడా వ్యక్తం చేశారు। ఇంకా త్వరగా పట్టుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన శిక్షలు విధించవలసిందిగా అధికారులను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను। బాబు న్యాయవాది, శనివారం తెల్లవారుజామున చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి గ్రామంలో ఏదైతే పంచాయతీ నగర ఆఫీస్ ఉందో అక్కడ అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది దొండగులు, గుర్తు తెలియనటువంటి దొండగులు చెప్పుల దండ వేసి అంబేద్కర్ని అవమానించారు। అదేవిధంగా దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి ఈ రోజున క్రూరంగా వ్యవహరించారు। మరి అటువంటి చర్యలు చింతలపూడి నియోజకవర్గంలో ఇది మూడోసారి, గతంలో దళితులను కట్టేసి కొట్టినటువంటి చర్యలు జరిగినాయి, అదేవిధంగా జీలిమిల్లి మండలంలో కూడా దళితులను కొట్టి అవమానించారు। మరి ఈ రకంగా దళితులను అవమానించడం కోసం ఇవాళ అంబేద్కర్ విగ్రహాలకి చెప్పుల దండలు వేసి మరి దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారు। ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో దగ్గర పడుతున్న సందర్భంగా రాజకీయ కలహాలు, అదేవిధంగా కుల కలహాలు రేపటం కోసం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి దుండగులను వెంటనే పోలీసు వారు అరెస్ట్ చేయాలని చెప్పి వారు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల పరిధిలో వాటిని పరిశీలించి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తాం।